హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి మనం ఇంట్లోనే చాలా టేస్టీగా క్రంచీ క్రంచీగా ఉండే స్వీట్ పేనీలు ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందామండి ఇక్కడ నేను చూపించే కొలతలు నేను చెప్పే టిప్స్ తోటైతే మీకు పక్క రెసిపీ అనేది వస్తుంది చూడండి పేనీలు మనకి ఎంత చక్కగా లేయర్స్ లేయర్స్గా మీకు ఇక్కడ తెలుస్తుంది కదా ఇంత పర్ఫెక్ట్గా రావాలంటే ఖచ్చితంగా నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి కొంచెం ఓపికతో చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము అంతకన్నా ముందుగా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి వెడల్పాటి గిన్నె తీసుకోండి ఇందులో మైదాపిండి టూ కప్స్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను రెండు కప్పుల మైదా పిండి ఈ పిండికి రెండు టీ స్పూన్ల బొంబాయి రవ్వండి సూజీ అంటాం కదా దాన్ని తీసుకోవాలి అలాగే కరిగించుకున్నటువంటి నెయ్యి నెయ్యి వచ్చేసి ఒక రెండు మూడు టీ స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేసేసుకున్న ఆయిల్ ఎక్కువ తీసేసుకుంటుందండి నేను ఇక్కడ త్రీ టీ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను అలాగే చిటికెడు సాల్ట్ ఇప్పుడు వీటన్నిటిని బాగా నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసాయండి ఇలా పిండంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ చపాతీ పిండి ముద్దలాగా మనం రెడీ చేసుకోవాలి వాటర్ అనేది ఒకేసారి ఎక్కువగా యాడ్ చేయకండి చూసుకుంటూ యాడ్ చేసుకోండి ఇట్లా మనకి పిండి ఇలా చేతి కతుక్కుంటూ ఉంటుందండి కొంచెం నెయ్యిని వన్ టీ స్పూన్ నెయ్యిని చేతిపైన వేసుకుని మళ్ళీ ఇంకొకసారి కలిపితే మీకు మంచిగా వచ్చేస్తుంది అనమాట ఇలా మనం కనీసం ఒక ఐదారు నిమిషాల పాటు పిండిని కలపాల్సి ఉంటుందండి అప్పుడే మనకి సాఫ్ట్గా వచ్చేసి పేనీలు మనము చపాతీలాగా ఒత్తుకునేటప్పుడు మంచిగా సాగుతాయి అనమాట పల్చగా వచ్చేస్తాయి చపాతీలు చూసారా మనకి ఈ పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో సాఫ్ట్గా ఉండాలన్నమాట ఇప్పుడు దీనిని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం పేని చపాతీ రుద్దుకున్న తర్వాత మనము నెయ్యి అనేది అప్లై చేయాల్సి ఉంటుందండి దానికోసం ఒక బౌల్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వరకు తీసుకోవాలి నెయ్యి మీకు అవైలబుల్గా లేకపోతే డాల్డైనా యూస్ చేయొచ్చు ఈ నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో ఇక్కడ నేను రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటానండి రెండు టీ స్పూన్లు లేదా మూడు టీ స్పూన్ల రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇది ఒకవేళ మీరు పేనీలు ఎక్కువ చేసుకుంటుంటే దీనిని కూడా ఎక్కువ కలుపుకోవాల్సి ఉంటుందండి ఇట్లాగా అదే మీరు మైదా పిండి కలిపేశారంటే గట్టిపడిపోతుంది కాబట్టి బియ్యం పిండి లేదా కాన్ ఫ్లోర్ అయినా కలుపుకోవాలి ఈ విధంగా మనం ఈ నెయ్యి మిశ్రమాన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ పిండిని మనం ఇంకొకసారి ఇంకొక రెండు రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా కలపండి ఇట్లా మీరు ఫ్లోర్ కేస్ బాగా కొట్టేశారంటే పిండి సాఫ్ట్గా అయిపోయి మీకు పేనీలు చక్కగా లేయర్స్ లేయర్స్ అనేటివి బాగా వచ్చేస్తాయండి ఈ విధంగా అనమాట మనం ఎంతసేపు పిండి కలుపుకోగలిగితే మీకు పేనీలు అంత పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట చూసారా ఇలాగ సాఫ్ట్గా ఒత్తుకోవాలి మనం పిండిని ఇలా మెత్తని ముద్దలాగా రెడీ చేసుకున్న తర్వాత చూస్తారు ఎంత సాఫ్ట్గా సాగుతుందో మనకి పిండి అనేది ఇప్పుడు మనం నార్మల్గా మనం చపాతీ పిండి ముద్దలు ఎలాగైతే చేసుకుంటామో రౌండ్ బాల్స్ లాగా మొత్తం అన్నీ ఇలా రెడీ చేసుకుని పక్కన ఉంచుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు మనం దీనిని చపాతీలు ఎలా వస్తాలో చూద్దామండి ఫస్ట్ మనం దీనికి ఫ్లోర్ కూడా ఎక్కువే పడుతుందండి ఇక్కడ నేను వచ్చేసి గోధుమ పిండి తీసుకుంటాను వీట్ ఫ్లోర్ డస్ట్ చేసుకోవడానికి అనమాట ఫస్ట్ మనం ఇట్లా ఫ్లోర్ పోయినా కాస్త పిండిని వేసేసుకుని ఈ చపాతీ పిండి ముద్ద ఒక ముద్దని తీసుకుని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పల్చని చపాతీలాగా ఎంత వీలైతే మీరు ఎంత రుద్దగలిగితే అంతవరకు పల్చని చపాతీలాగా ఒత్తుకోవాలి ఈ చపాతీ ఒత్తేటప్పుడు మనకి పొడిపిండి అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే పల్చగా వత్తాలి కాబట్టి అలాగే పెద్ద సైజులో ఒత్తుకోవాలి కాబట్టి మనకి ఎక్కువే పడుతుంది అనమాట మీరు మధ్య మధ్యలో ఇట్లా పొడిపిండి చల్లుకుంటూ చేసేసుకోండి ఈ విధంగా మీకు ఎంత వీలైతే అంత పల్చగా వచ్చేసేయండి ఇలా ఒత్తిన తర్వాత ఇప్పుడు మనం దీనిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఎట్లాగా ప్లేట్ లేదా పేపర్ పైన అయినా సరే మనం దీనిని పెట్టేసుకోవచ్చు ఈ షీట్ని ఇట్లాగా పెట్టుకున్న తర్వాత మనం అన్నీ కూడా సేమ్ ఇలానే చేసుకోవాలి వీలైనంత వరకు మనం చపాతీలు అన్నీ కూడా ఒకే సైజులో చేసుకోవడానికి ట్రై చేద్దాం ఇట్లాగా నేను వచ్చేసి ఇక్కడ మొత్తం రెడీ చేసేస్తున్నానండి అన్నీ రెడీ చేసిన తర్వాత ఈ ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి అన్నీ నేను పేనీలు కోసం చపాతీలు అయితే రుద్దేశానండి ఇది లాస్ట్గా ఉన్న చపాతీ ఇది దీనిని ఒకసారి మనం ఇట్లా తిరగేసుకుందాం దీనిని ప్లేట్లో వేయాల్సిన అవసరం లేదండి మనం ఇక్కడ ఈ పేనీలు ఎలా తయారు చేయాలనేది అయితే ఫస్ట్ ఇక్కడ చూస్తున్నాం ఫస్ట్ ఒక చపాతీని ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన మనం ముందుగా తయారు చేసుకున్న నెయ్యి మిశ్రమం ఏదైతే ఉందో దీనిని ఒక రెండు స్పూన్లు ఇలా వేసేసేయాలి ఈ నెయ్యి పిండి మిశ్రమం యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చేతితోటి పల్చగా చపాతీ అంతా కూడా స్ప్రెడ్ చేయండి మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్ తోటైనా మీరు చేసేసేయచ్చు ఇలాగా ఇలా మొత్తం చేసిన తర్వాత కాస్త పొడిపిండి తీసుకునే దీనిపైన ఒక కోటింగ్ ఇట్లా చల్లుకోవాలి లైట్గా చల్లాలండి ఎక్కువ ఎక్కువ చల్లకూడదు ఇలా చల్లిన తర్వాత మళ్ళీ దీనిపైన మనం రెండో చపా ఇంకొక చపాతీ అనేది పెట్టాలన్నమాట ప్రతిది మనము ఇక్కడ వచ్చేసి మనం ఒక ఫైవ్ వరకు తీసుకుంటే సరిపోతుందండి వన్ బై వన్ వన్ బై వన్ ఫైవ్ చపాతీలు ఒక లేయర్గా పెట్టాలన్నమాట మీరు కొంచెం ఇంకా చిన్నవిగా కావాలి అనుకుంటే ఫోరే పెట్టుకోవచ్చు ఇంకా పెద్దగా కావాలనుకుంటే ఫైవ్ లేదా సిక్స్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే ఫైవ్ పెడుతున్నాను ఫైవ్ చపాతీలు ఒకదాని మీద ఒకటి ఈ విధంగా పెడుతున్నాను అనమాట చూడండి ఇక్కడ నేను ఫైవ్ చపాతీలు కూడా ఒకదాని పైన ఒకటి పెట్టేసి ఫైనల్గా పైన ఉన్న చపాతీ పైన కూడా నెయ్యి కోటింగ్ వేసేసిన తర్వాత లైట్గా పిండి కూడా చల్లేశాను ఇప్పుడు మనం దీనిని రౌండ్గా లూజ్ అనేది రాకుండా నీట్గా రోల్ చేసినట్లుగా ఫోల్డ్ చేయాలి చూడండి ఫస్ట్ ఇట్లా మనం ఒక ఫోల్డింగ్ అనేది చెయ్యాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ ఫోల్డింగ్ పైన కాస్త ఇట్లా నెయ్యి అప్లై చేసి మళ్ళీ కాస్త పొడిపిండిని చల్లేసేయండి అంటే మీకు పొరలు అనేటివి ఈజీగా రావడం కోసం అనమాట ఎక్కువగా పొరలు రావడం కోసము లేదంటే డైరెక్ట్గా కొంచెం పొడిపిండి చల్లుకుంటూ కూడా రోల్ చేసేసుకోవచ్చండి ఇలా కొంచెం రోల్ చేయడం మళ్ళీ నెయ్యి కాస్త మైదా పిండి అనేది కూడా ఇట్లా అప్లై చేసేసుకుని ఆ తర్వాత మొత్తం ఈ చపాతి అంతా కూడా రోల్ చేసేసేయండి ఇలా నెయ్యి అప్లై చేసుకుంటూ పొడిపిండి చల్లుతూ ఇట్లా ఒక రోల్ లాగా చేసేసుకోండి ఇట్లా మనము ఇట్లా ఒక రోల్కి దగ్గర దగ్గర ఒక పదిహేను పేనీలు వరకు వచ్చేస్తాయండి ఇట్లా మళ్ళీ కాస్త నెయ్యి అప్లై చేయడం పిండి చల్లడం చివరి వరకు రోల్లాగా చేసేయాలన్నమాట ఈ విధంగా ఇలా చేసుకుంటే మీకు ఇక్కడ నుంచి పెన్నీళ్ళు చేయడం ఇంకా సింపుల్ అయిపోతుందండి ఇది ఒకటి మనం చేసుకోవాలి ఇలా మొత్తం మనకి ఎంత పిండి అయితే ఉంటుందో సేమ్ మొత్తం అంత పిండిని ఇలా రోల్లాగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి మనం ముందుగానే ఇప్పుడు ఈ రోల్కి రెండు వైపులా సైడ్ అడ్జస్ట్ని ఇట్లా నీట్గా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత వన్ వన్ ఇంచ్ పీసెస్ లాగా మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి వన్ ఇంచు అట్లా ఉంటే సరిపోతుంది మరి పెద్దగా కట్ చేసుకుంటే పేనీలు అనేవి మీకు పెద్దగా వచ్చేస్తాయి అనమాట చూసారా ఈ విధంగా నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఒక పదిహేను వరకు వచ్చేసాయండి పేనీలు ఇలా వస్తుంది కదా ఇప్పుడు మనం ఎట్లా పేనీలు చేసుకోవాలో చూద్దామండి దానికన్నా ముందు డీప్ ఫ్రైకి సరిపడా స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని కాస్త పొడిపిండి నుంచి చల్లుకున్న తర్వాత ఈ ఏదైతే మనం ఇక్కడ సర్కిల్లాగా మనకి వచ్చాయి కదా వీటిని ఇట్లా లైట్గా గట్టిగా ప్రెస్ చేయకుండా కొంచెం స్మూత్గా పూరీలాగా ఒత్తుకోవాలన్నమాట ఇవి కాస్త దల్సరిగానే ఒత్తుకోవాలండి పలుచుగా వత్తకూడదు మన అరిచేయి అంత వెడల్పుంటే సరిపోతుంది మరి పెద్దవి కాకుండా ఇలాగా చూసారా ఈ విధంగా చేసుకోవాలి మొత్తం అన్నిటిని కూడా ఇక్కడ నేను రెడీ చేసి పెట్టేశానండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం కదా ఇది కూడా కాగిన తర్వాత ఇట్లా మనం పేనీలని ఆయిల్లో వేసేసుకుని ఇట్లా కాల్చేసుకుంటే మీకు చక్కగా పేనీలు అనేటివి రెడీ అయిపోతాయి చూడండి ఆయిల్లో వేసిన వెంటనే ఇది పైకి వచ్చేసి మీకు ఆ లేయర్స్ అనేది ఇట్లా ఊడుతూ కనిపిస్తుంది కదా చాలా అంటే చాలా సింపుల్గా అలాగే చాలా పర్ఫెక్ట్గా పేనీలు అనేవి మనకి వచ్చేస్తాయి వస్తాయండి ఇక్కడ నేను ఎలాగైతే చెప్పానో సేమ్ మీరు అదే ఫాలో అవ్వండి మీకు పర్ఫెక్ట్గా వస్తాయి ఇవి వచ్చేసి కాస్త ఆయిల్ అనేటివి ఎక్కువగానే పీలుస్తాయండి మనం కొంచెం ఎక్కువసేపు పక్కన ఉంచేసుకోవాలి అంటే ఆయిల్ మొత్తము టిష్యూ పేపర్ లేదా ఏదైనా పెట్టేసుకుని ఆయిల్ మొత్తం తీసేసుకోవాలన్నమాట ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇట్లా ఒక స్ట్రైనర్లోకి తీసుకున్నామంటే ఎక్సెస్ ఆయిల్ ఉంటే సపరేట్ అవుతుంది మొత్తం పేనీలన్నీ కూడా మనం చక్కగా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు చేసుకోవాలి మరి మాడ పెట్టుకున్నట్లు కాల్చుకుంటే మీకు టేస్ట్ అనేది అంతా బాగుండదండి ఇట్లాగా చూడండి ఇక్కడ ఎంత మంచిగా మనకి పేనీలు అన్నీ కూడా రెడీ అయిపోయాయి ఇంకా కూడా పక్కన ఉన్నాయండి ఇలా మొత్తం అన్నీ మనం కాల్చుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పాకాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ పైన మనం ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో షుగర్ తీసుకోవాలండి షుగర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ అనేది మనకి కరెక్ట్గా సరిపోతుంది మీకు కొంచెం ఎక్కువ ఇంకా స్వీట్ కావాలి అనుకునే వాళ్ళు టూ కప్స్ కూడా తీసుకోవచ్చు ముప్పావు కప్పు మనం ఏదైతే షుగర్ తీసుకున్నామో సేమ్ అదే కప్పు తోటి ముప్పావు కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ పంచదార మొత్తం బాగా కరిగి పాకం వచ్చే వరకు మనం ఇలా కలుపుతూ పాకాన్ని రెడీ చేసుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత పంచదార మొత్తం కరిగిన తర్వాత మనకి ఇట్లా ఈ పాకం అంతా బాయిల్ అవ్వడం కనిపిస్తుంది వైట్ కలర్లో ఈ స్టేజ్లో మనం ఒకసారి పాకాన్ని చెక్ చేసుకోవాలన్నమాట అలాగే ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇట్లా కలుపుకుని ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుందాం పాకం మనకి కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుందండి మరీ లేతగా కాకుండా కాస్త ఇట్లా మనం పట్టుకుంటే స్టిక్కీగా ఉండాలన్నమాట అతుక్కున్నట్లుగా ఉంటే మీకు పాకం అనేది రెడీ అవుతుంది ఇది ఇంకా పాకం మనకి ఇంకా ఒక నిమిషం పాటు మనం స్టవ్ పైన ఉంచుకోవాలండి మళ్ళీ రెండోసారి కూడా నేను పాకం చెక్ చేస్తున్నాను ఇట్లా తీగ అనేది మనకి పర్ఫెక్ట్గా తేలాలి ఇలాగా కనిపిస్తుంది కదా ఇలా తీగ పాకం వస్తే మీకు పాకం పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు అండి ఇప్పుడు మనం దీనిని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పాకం పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వెంటనే పాకం ముదిరిపోయినా మీకు అంత టేస్ట్ బాగుండదండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పెయిలు ఏవైతే ఉన్నాయో వీటిని పాకంలో డిప్ చేసుకుని పక్కన పెట్టేసుకోవడమే పాకంలో ఎక్కువసేపు ఉంచకూడదు జస్ట్ ఇట్లా ఒకవైపు పెట్టిన తర్వాత వెంటనే రెండో వైపుకి టోన్ చేసేయండి ఇట్లా ఫస్ట్ ఒకసారి ఇలా ప్రెస్ చేసేసి రెండో వైపుకి టోన్ చేస్తే మీకు రెండు వైపులా వెంటనే ఈ షుగర్ సిరప్ మొత్తం కూడా పట్టేస్తుంది అనమాట ఒక్క నిమిషం కన్నా మీరు ఎక్కువసేపు ఉంచొద్దండి పాకంలో పాకం మొత్తం కూడా పీల్ చేసుకుంటుంది లేదంటే ఇప్పుడు ఇట్లా మనం పక్కకు తీసేసుకుని ప్లేట్లో పెట్టేసుకుందాం మొత్తం పేనీలు కూడా ఇదే విధంగా పాకంలో వేసుకుని ప్లేట్లోకి తీసి పెట్టేసుకుంటే చక్కగా స్వీట్ పేనీలు అనేవి మీకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయండి ఫైనల్గా మన రెసిపీ అయితే మీకు నచ్చే నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూసారు ఎంత మంచిగా వచ్చేసాయో కలర్ఫుల్గా ఉన్నాయి అలాగే అంతే టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ శిక్షణ తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేయింబా బాయ్ ఇవి మనం కాస్త చల్లారిన తర్వాత కొంచెం డ్రై అవుతాయండి డ్రై అయిపోయిన తర్వాత ఎయిట్ ఎయిట్ కంటైనర్ లో పెట్టేసుకొని చక్కగా ఒక టెన్ డేస్ వరకు తినే